ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి సంరక్షించాలని ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఎస్పీ రాహుల్ హెగ్డే సూచించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామ బస్ స్టాండ్ ఆవరణలో మండల నాయకులతో కలిసి ఎస్పీ రాహుల్ హెగ్డే మొక్కలను నాటారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ముస్తాబాద్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల కిషన్రావు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కల్వకుంట్ల గోపాలరావు, మండల నాయకులు ఎస్పీకి పూల మొక్కని అందించి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ రాహుల్ హెగ్డే, డిఎస్పీ చంద్రశేఖర్, సీఐ సర్వర్లతో కలిసి గ్రామంలోని గుట్టపై వెలసిన గాయత్రీమాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో చెట్లను పెంచే దిశగా మొక్కలను నాటడం జరుగుతుందన్నారు. తెర్లుమద్ది గ్రామంలో 250 మొక్కలను నాటినట్లు ఎస్పీ తెలిపారు. ఎస్పీ వెంట ముస్తాబాద్ ఎస్ఐ లక్ష్మారెడ్డి, పోలీస్ సిబ్బంది, మండల నాయకులు ఉన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం తెర్లుమద్ది గ్రామంలో 250 మొక్కలు నాటడం జరిగింది. సో మన అన్ని పోలీస్ స్టేషన్స్లో కూడా మనం ఒక టార్గెట్ పెట్టుకొని 6th ఫేజ్ ఆఫ్ హరితహారం ప్రోగ్రాంలో మొక్కలు నాటుతున్నాము. మనం ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద టార్గెట్ రీచ్ అయ్యాము. మన పోలీస్ స్టేషన్స్లో ఉన్న గ్రీన్ కవర్ను ఇంక్రీస్ చేస్తున్నాము. అట్లానే పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడ మనకు ప్లేసెస్ ఉంటుంది అక్కడ కూడా మొక్కలు నాటుతున్నాము. సో ప్రజలందరూ కూడా మొక్కలు నాటాలి అండ్ గ్రీన్ కవర్ పెంచాలి అని నేను కోరుకుంటున్నాను.